ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, సిడిపిఓ, డిఏఓ అన్ని ఆన్లైన్ క్లాసులు మాత్రమే కలవు. జేఎల్ కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. అన్ని సబ్జెక్టులు అద్భుతంగా బోధించే అధ్యాపకులచే బోధన. కొత్త సిలబస్ ప్రకారం క్లాసులు కలవు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు ఎన్నిసార్లైనా క్లాసులు చూడవచ్చు. పాత పేపర్స్తో పాటు చాప్టర్ వైజ్ టెస్టులు కలవు. గూగుల్ ప్లేస్టోర్ నుండి రాజు సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రాజు సార్ క్లాసెస్లో చేరండి, జాబ్స్తో వెళ్ళండి. కాంటాక్ట్ నెంబర్ 9550033920. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ వాటి దీంట్లో నుండి దాదాపు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ అంటే ఇస్ మీన్ ఆఫ్ 6 మార్క్స్. 6 నుంచి 8 మార్కులు రావచ్చు, గుర్తుపెట్టుకునే విషయం. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ వస్తే 8 మార్క్స్ అయినట్టు. ఇది 8 మార్క్స్ తాకితే మార్కే, పోతే ఓడేయాలి. దీనికి కాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్ అంటే ఏముండవు. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎందుకంటే డిగ్రీ లెవెల్లో కానీ పీజీ లెవెల్లో సరిగ్గా వినకపోతే మాత్రం ఎక్కడైనా వినండి. యాప్లో దీని మీద మంచిగా ఉన్నటువంటి పీడిఎఫ్లు కూడా పెట్టినాం. ఒక 3-4 మార్క్స్ అంటే చూడండి, ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోవాలి. ప్రతి టాపిక్ నుంచి ఇవి వస్తాయి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోవాలి. అసలు బాడీ ఈజ్ ఏ టోటల్ మెయింటైన్ బై ది ఇనార్గానిక్ ఎలిమెంట్స్. బాడీ ఈజ్ ఏ టోటల్ మెయింటైన్ బై ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అంటే ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ఇనార్గానిక్ ఎలిమెంట్స్. దాంట్లో ఒక హెల్త్ఫుల్ పర్సన్ గాక అనుకోకుండా చనిపోయింది, ఈజ్ డెడ్. దాదాపు ఈజ్ ఏ నియర్లీ 27 ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ. 27 ఎలిమెంట్స్ ఇన్ ది బాడీ, హ్యూమన్ బాడీ. 27 రకాల మూలకాలు ఉన్నాయి, 27 ఎలిమెంట్స్. అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్, దట్ ఈస్ డిస్కస్ ఇన్ ది బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. వితౌట్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, వితౌట్ ద బయో ఇనార్గానిక్ ఎలిమెంట్, నో లివింగ్ థింగ్, ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ లేదు. ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ లేదు, మనుషులు మనమే కాదు, ఏది కూడా లేదు. అంటే టోటల్ ద లివింగ్ థింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది బయో ఇనార్గానిక్ ఎలిమెంట్సే. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మన బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ కానీ, నెక్స్ట్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కానీ, నెక్స్ట్ ఫుడ్ స్టోరేజ్ కానీ, ద ఎంజైమ్ ట్రాన్స్పోర్ట్ కానీ, మజిల్స్, నర్వ్స్, మజిల్స్ మెటబాలిజం కానీ, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అబ్జర్ప్షన్, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ కావచ్చు కానీ, ఎవ్రీథింగ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది బయో ఇనార్గానిక్ మాలిక్యూల్స్. సమ్ మార్కుల్స్ ఆర్ హెవీ హెవీ నీడెడ్, సమ్ మార్కుల్స్ ఆర్ మైక్రో నీడెడ్, ద మాక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో ఎలిమెంట్స్. సమ్ ఎలిమెంట్స్ ఆర్ పాయిజన్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ది మెటల్స్? ఎవ్రీ మెటల్ ఈజ్ ఎ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ అయాన్. ఎవ్రీ ఎంజైమ్ ఈజ్ ఎ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ అయాన్. నెక్స్ట్ పాయిజనస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దాని గురించి డిస్కస్ చేసేది బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఏం లేదు, 2-3 సార్లు చేసి బయాడ్ చేయవలసిందే అని చెప్తున్నా. నౌ ఇయర్ 27 ఎలిమెంట్స్లో ఇయర్ మాక్రో ఎలిమెంట్స్, స్థూల మూలకాలు, మాక్రో ఎలిమెంట్స్ స్థూల మూలకాలు శరీరానికి ఎక్కువగా ఉపయోగపడేటివి. ఇప్పుడు కార్బోహైడ్రేట్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, వాటి సంగతి పక్క పెట్టండి. కార్బన్ అత్యధికంగా శరీరంలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇంకా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్, బికాస్ ఆఫ్ దిస్ కార్బోహైడ్రేట్ తోటి ఉంటుంది కార్బోహైడ్రేట్, అదంతా పక్క పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మాక్రో ఎలిమెంట్స్ ఆర్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కోబాల్ట్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్, ఐరన్. అంటే వాట్ ఈస్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, సల్ఫర్, క్లోరిన్, ఫాస్ఫరస్. ఇట్లా
నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కోబాల్ట్, సల్ఫర్, క్లోరిన్, ఐరన్, ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ కూడా మాక్రో ఎలిమెంట్స్. ఇవి నిత్యం శరీరంకి ఎక్కువ అవసరం. వాటి సంగతి తర్వాత చూద్దాం. ఇక నౌ దెన్ వీ గో టు మైక్రో ఎలిమెంట్స్. మైక్రో ఎలిమెంట్స్ ఈజ్ మీన్ ఆఫ్ సూక్ష్మ మూలకాలు. మైక్రో ఎలిమెంట్స్ ఈజ్ సూక్ష్మ మూలకాలు. నౌ వెనేడియం, కాపర్, నికెల్, మాంగనీస్, జింక్, మాల్బినం, ఫ్లోరిన్, అయోడిన్ తక్కువ పరిమాణంలో అవసరం పడితే, తక్కువ పరిమాణంలో అవసరం పడితే వెనేడియం, కాపర్, వెనేడియం, కాపర్, మాంగనీస్, నికెల్, నికెల్, మాంగనీస్, నికెల్, జింక్, మాల్బినం, జింక్, మాల్బినం, ఫ్లోరిన్, అయోడిన్, ఫ్లోరిన్ అండ్ అయోడిన్, ఫ్లోరిన్, అయోడిన్, వెనేడియం, కాపర్, నికెల్, మాంగనీస్, జింక్, మాల్బినం, ఫ్లోరిన్, అయోడిన్. నెక్స్ట్ మెటల్ ఎంజైమ్స్ ఉంటాయి. మెటల్ ఎంజైమ్స్, మెటల్ ఎంజైమ్స్, మెటల్ ఎంజైమ్స్. నిజానికి మెటల్స్ ఇవి లేకపోతే ఎంజైమ్ మెటల్ అసలు ఎంజైమే లేదు. పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, అంటే బాడీలో మాంగనీస్, ఐరన్, మాంగనీస్, ఐరన్, జింకు అంటే చాలా ఎసెన్షియల్, జింకు, కోబాల్ట్, కాపర్, కోబాల్ట్, కాపర్. వీటి ఫంక్షనింగ్ ఏందో తెలితే మీకు భయానకరమైన కెమిస్ట్రీ వచ్చినట్టు. జీవక్రియలు నిజానికి యాక్టివ్గా పనిచేస్తున్నాయంటే నౌ ఇన్ ది బాడీ దాట్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. మీకు ఒకటి చెప్పిన మస్కులార్ ఇరిటేబిలిటీ అని చెప్పిన, మస్కులార్ ఇరిటేబిలిటీ అని చెప్పిన, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సోడియం పొటాషియం, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మెగ్నీషియం కాల్షియం, మెగ్నీషియం కాల్షియం. జీవ నిజానికి బాడీ ఇంత యాక్టివ్గా ఉన్నాం, నడుస్తున్నాం, అంత యాక్టివ్గా నడుస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఎవరు, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇంకా ఎంజైమ్లలో కోబాల్ట్ కానీ, జింక్ కానీ, జింక్, కాపర్, నికెల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఆర్ ఇన్ అవర్ బాడీ. మెటల్ ఎంజైమ్స్ దీంట్లో మరి వాట్ ఈజ్ హిమోగ్లోబిన్, వాట్ ఈస్ ది హిమోగ్లోబిన్, హౌ టు కన్సిస్ట్, వాట్ ఈస్ ది మయోగ్లోబిన్, వాట్ ఈస్ ది పెరిటిన్, ఇమిథ్రిన్, వాట్ ఈస్ ద మాల్టార్ వెయిట్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఎలిమెంట్, నెక్స్ట్ హౌ మెనీ పాలిపెప్టైడ్స్, వాట్ ఈస్ ద మాల్టార్ వెయిట్స్, నెక్స్ట్ వాట్ ఈస్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, ఒక్కొక్క ఏ ఎంజైమ్లో ఏముంటుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది, ఎంజైమ్లలో ఏ ఎంజైమ్లో ఏ మెటల్ అయాన్స్ ఉన్నవి అనేది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి మీద ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నౌ నెక్స్ట్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఇజ్ ఏ దీంట్లో టూ పార్ట్స్ ఉంటుంది. ఒకటి హీమ్ పార్ట్, హీమ్ పార్ట్ అనే ఐరన్ ఉంటుంది, ఐరన్, అండ్ గ్లోబిన్ పార్ట్. అండ్ గ్లోబిన్ పార్ట్ ఈజ్ ఏ గ్లోబిన్ పార్ట్ ఈజ్ ఏ దీంట్లో పోర్పైరిన్ వలయం ఉంటుంది గ్లోబిన్ పార్ట్లో. నౌ ఇన్ దిస్ యాజ్ ఏ అంటే హీమ్ ఈజ్ ఏ ఐరన్ ప్లస్ టూ, హీమ్ ఈజ్ ఏ వాట్ ఐరన్ ప్లస్ టూ. ఇప్పుడు హిమోగ్లోబిన్లో నాలుగు పిర్రోలు వలయాలు ఉంటాయి, నాలుగు పిర్రోలు వలయాలు, నాలుగు పిర్రోల్, ఫోర్ ఫిర్రోల్ సైకిల్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ఫోర్ ఫిర్రోల్ సైకిల్స్, ఫోర్ ఫిర్రోల్ సైకిల్స్. ఇది పోర్పైరిన్ సైకిల్ అంటాం, దీని ఏమంటాం పోర్పైరిన్ సైకిల్. నువ్వు ఆల్టర్నేట్ డబుల్ బాండ్ పెట్టాలి, ఆల్టర్నేట్ డబుల్ బాండ్. నౌ దిస్ ఇస్ కాల్డ్ వాట్ పోర్పైరిన్ సైకిల్.
పోర్ పైరిన్ వితౌట్ హిమోగ్లోబిన్ వితౌట్ ఐరన్ ఇసే దాన్ని ఏమనాలి పోర్ పైరిన్ అనాలి. దీనిలో ఐరన్ కాక ప్లస్ టూ తోటి ఉంటే నా దిస్ ఇస్ ద హిమోగ్లోబిన్. నిజానికి దీనిపైన హిమోగ్లోబిన్ పైన 575 అమైనో యాసిడ్స్ ఉంటాయి. Now uses of is a use of hemoglobin is a now we said bonding with oxygen is goes to oxyhemoglobin form of it. This is used in the transport of oxygen. And the heme is a iron plus 2. Globulin is a 4 polypeptide proteins. Polypeptide proteins. ఇది నాలుగు ప్రోటీన్ పాలిపెప్టైడ్స్ ఉన్నటువంటివి. 574 అమైనో యాసిడ్స్ ఉంటాయని చెప్పిన. ఎప్పుడైనా బాడీలో మనిషికి బ్లడ్ పనిచేస్తలేదు అంటే స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ చెడిపోయిందని అర్థం. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నా ఇన్ దిస్ ఐరన్ ఐరన్ ఈజ్ ఏ ఆక్సిజన్ స్టేట్. నా మాలిక్యులర్ వెయిట్ ఇస్ 64,500. ఒక 70 కేజీలో ఉన్నటువంటి వ్యక్తిలో 45 మిల్లీగ్రామ్స్ ఉండాలి, 45 మిల్లీగ్రామ్స్ ఉండాలి, లేదా 40 to 45 మిల్లీగ్రామ్స్ ఉండాలి హిమోగ్లోబిన్. ఒకవేళ హిమోగ్లోబిన్ కాకుండా ఐరన్ లేకపోతే, ఒకవేళ హిమోగ్లోబిన్ లేకపోతే దాన్ని ఎనిమియా అంటారు. డిసీజ్ కాల్డ్ వాట్ ఎనిమియా. అదే మయోగ్లోబిన్ ఎంత ఉంటుంది దాని మార్కులర్ వెయిట్ అంటే, మయోగ్లోబిన్ మార్కులర్ వెయిట్ ఇస్ ఏ 17,000 ఉంటుంది. 17,000 దీనిలో కూడా ఐరన్ ఆక్సిజన్ స్టేట్ ఇస్ ఐరన్ ప్లస్ టూ ఉంటుంది. అంటే చూడండి ఇట్లా మరి ఐరన్ స్టోర్ చేసేది ఏంటిది, తీసుకపోగా బాడీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వెళ్తుంది ఎవ్రీ మజిల్ సెల్స్. అక్కడ ఆక్సిడైజ్ చేయడానికి, ఫుడ్ను ఆక్సిడైజ్ చేయడానికి ఎనర్జీ స్టోరేజ్ చేయడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మళ్ళీ రిటర్న్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకురావాలి. దా కార్బన్ డైఆక్సైడ్ తీసుకురాకపోతే అంటే డిపెండ్ ఆన్ ది వాట్ పిహెచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద ఆక్సిజన్ బాండింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది పిహెచ్. ద ఆక్సిజన్ బాండింగ్ ఓకేనా డిపెండ్స్ ఆన్ ది హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. దాంట్లో ఉన్నటువంటి మెటల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఇంకేం తోడ్పడుతున్నాయి దానికి, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్కి ఏం తోడ్పడుతుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్కు రిటర్న్కి ఏం తోడ్పడుతుంది. ఓకేనా మరి ఒకవేళ వచ్చినాక వదిలిపెట్టకపోతే కూడా ప్రాబ్లమే. తీసుకపో ఆక్సిజన్ లాక్కొని తీసుకెళ్లాలి, రాంగ కార్బన్ డైఆక్సైడ్ పట్టుకురావాలి. ఈ రెండింటి ఇన్బ్యాలెన్స్ అయినా ఇక వేస్టే. ఓకేనా మరి అదేవిధంగా నౌ క్లోరోఫిల్లో ఉండేది మెగ్నీషియం ఉంటుంది. క్లోరోఫిల్ యాజ్ ఏ మెగ్నీషియం. సమ్ టైమ్స్ క్వశ్చన్ డెడ్ ఈజ్ ఉంటుంది క్లోరోఫిల్ యాజ్ ఏ మెగ్నీషియం. సేమ్ సైకిల్ బట్ ఇడ్ ఎంజీ ప్లస్ టూ పెట్టాలి. నా B12 విటమిన్ యాజ్ కోబాల్ట్ ప్లస్ త్రీ B12 విటమిన్ సైనకోబాల్మిన్. B12 విటమిన్ యాజ్ సైనకోబాల్మిన్ కోబాల్ట్ ప్లస్ త్రీ. నా ఈ విధంగా పోతే ద ఇంపార్టెంట్ మెటల్ అయాన్స్ యూజెస్ చెప్తా. ఇంపార్టెన్స్ ఆఫ్ ది మెటల్ అయాన్స్ నా ఎక్కడ ఏముంటుంది పక్కా క్వశ్చన్ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. నావు నిజానికి బయోఇనర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. అందుకే నేను బాడీలో ప్రతి ఎవ్రీ మెటల్ అయాన్ ఇస్ ఏ ఇంపార్టెంట్ అని చెప్తా. ఇప్పుడు సోడియం పొటాషియం ఉంది. సోడియం అయాన్ పొటాషియం అయాన్ ఇస్ టు మెయింటైన్ ది వాటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. టు మెయింటైన్ వాటర్ బ్యాలెన్స్ అని ఇంటెస్టైన్ ఉంటే ఈ ఇంటెస్టైన్ ఇంటర్ సెల్లర్ అయాన్ ఇస్ ఏ పొటాషియం అయాన్. ఎక్స్ట్రా సెల్లర్ అయాన్ ఇస్ ఏ సోడియం అయాన్. ఇంట్రా సెల్లర్ అయాన్ కరంతర కణం పొటాషియం. సోడియం ఈ మొత్తం ఇంటెస్టైన్ ఇస్ ఏ హోల్స్ మొత్తం ఫిల్ విత్ ద సోడియం పొటాషియం అయాన్స్. ఇంట్రా సెల్లర్ అయాన్ ఇస్ ఏ పొటాషియం. ఎక్స్ట్రా సెల్లర్ అయాన్ ఇస్ ఏ సోడియం అయాన్. టు మెయింటైన్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. అదేవిధంగా అంటే బాడీలో టు మెయింటైన్ వాటర్ బ్యాలెన్స్ కాల్షియం మెగ్నీషియం ఉన్నవి.
to maintain heart beating, is used in the blood clotting, and to maintain the muscle contractions. నాడి సంకోచ వ్యాకోచాలకు తోడ్పడతాయి. నాడి సంకోచ వ్యాకోచ ఎక్కడైనా జరుగుతుంది అంటే, నిజానికి ఏమైనా మైనస్ ఉంది అంటే బికాస్ ఆఫ్ అది డిఫెక్ట్ ఉందని అర్థం. ఓకేనా? నౌ మెటబాలిజం